నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఈ క్రేజు ఈ పేరు ఉండేది కాదు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్ల గణేష్కి క్యారెక్టర్ కావాలి ఈ క్యారెక్టర్ బండా గణేష్ అనే స్థాయికి నా రావటం జీవితంలో రావటం జరగలేదు వేషాలు వేయటం జరుగుతూ ఉండేది రకరకాలు ఉండేది ఒక టైంలో అప్పుడు అస్టాండర్డ్కి ఉన్న మా డైరెక్టర్ మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ గారు కూడా నాకు ఒక అనే సినిమాలో చింతకాయలు రవైన సినిమాలో నన్ను రికమెండ్ చేసి సమీర్గా పంపించారు అప్పట్లో అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండే నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు గని నువ్వు సినిమాలు చేస్తావు నేను నిర్మాత చేస్తాను వచ్చి నేను షాక్ అయ్యి నేను నమ్మలేదు నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను మాట తప్పను అనేసి నా నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను గబ్బర్ సింగ్ ఒక చరిత్ర ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏందన్నా సింగ్ రిలీజు అంటున్నాం టె పీవీలో వస్తుంది టేవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ ఏందే అని అడిగాడు ఒక ఆయన నేనన్నా హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందో బాబు అది అప్పుడు అచ్చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను దాని గురించి మనం ఏం చేయలేం ఈ సినిమా అనుబణువున ఏ బ్రహ్మ ముహూర్తన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో కానీ ఏ బ్రహ్మ ముహూర్తం అని అనే హరీష్ శంకర్ గురించి చెప్పాలి హరీష్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పక్కకి తేడా ఉంటుంది కోపపడేవాడు పడేవాడు ఎవడో హానికరదు పావు కోపం అనేది నీడ లాంటిది అది కలిసిన ప్రమాదం లేదు అగనేది నాకు పొగలది కరిస్తే చచ్చిపోతాం మేమందరం కోపడే బ్యాచ్ అది మేము ఉన్న గబక్కున్న గబొ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోము మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి ఆ క్షణం అది అయిపోవాలి అంతేగాని మాకు కోపం మాకు ఈగోనో మాకు మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ రంగులు ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి ఈ రంగులు దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడుకొని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హట్ చేశాడు మీ చేతిలో పెన్ననే ఆయుధంతో మా జీవితాన్ని మీద మత్స్యరాయకూడదని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది హీరో గారితో అంతకుముందు నేను తీర్మార్ సినిమా తీశా గారు ఎవరేం చెప్తే చేస్తాడు పాపం నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు బాబు నేను షర్టు గుండెలిపితే పోలీస్ అడిపుతాడా అని అడిగాను నేను ఒక రోజు నీకు ఎందుకురా నువ్వు దూరం కూర్చోవని వాడు నన్ను ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల పేరులో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుని కొందరు ఎక్కడో పెట్టుకుంటారు హరిశంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది శంకర్ పవర్ ఏంటో వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి కొందరు పదువు తల్లో పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరు ఇంకెక్కడో పెడతారు మా హరిశంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు హరిశంకర్ అనేవాడు నాకు వస్తే హరిశంకర్ అనేవాడు ఎక్కడ ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను నేను